సాధు సంతర్పణ చేసే రయ్యా, సాధు సంతర్పణ చేసే రయ్యా, శ్రీరామయ్యిలో త్రిపదమ్మ పెళ్ళికి సాధు సంతర్పణ చేసే రయ్యా, శ్రీరామయ్యిలో త్రిపదమ్మ పెళ్ళికి సాధు సంతర్పణ చేసే రయ్యా. వంక గుణంబో వంకాయి కూర, రెండు గుణంబో దాసాయి పౌర, మూడు గుణంబో మొత్త పప్పుర, అరణ్యం భోజనం చేసి ఉన్నారు. నాడైనా నేనైనా కొత్తగా పెళ్ళిన వారు, రమణది ఆషాఢ మాసం అంట, ఆషాఢ మాసం ఉన్నారు కావున గోపయ్య గారు వచ్చి అత్తగారు రన్నది ఆషాఢ మాసము, నీ ఇంటి నుండి రాదు, తిరిగించి పల్లెలు వస్తాడు గోపయ్య. ఆయన గోపయ్య నీ భార్యలక్ష్మి తిరుపతి ఒక్కొక్క మాట చెప్పానమనగా, సూర్య తిరుపతి నా కళ్యాణం జరిగింది, సకల మర్యాదలతో విందు భోజనాన్ని పట్టిస్తున్నారు, అదే మా పెరిగించి పల్లె ఏం చేస్తాం తెలుసా, కళ్ళనీళ్ళు కళ్ళ పెట్టుకున్నాడండి. బామోజు సుభంగాతలు ఉంటుందంట బాబా, సిరి సంపద భగభాగం నిన్ను కళ్యాణం మార్తినా, కట్టి పెడంతో తొడొస్తా, సెంగిల్ గుడి వేస్తా వెంటుంటా, ఉన్నంత నీకు పెట్టి వస్తూ నేను ఉంటా, నువ్వు నెల మీద పడుకునే సమయమున బాబా పరుపులో పట్ట మంచాలు లేకపోతే నా పౌడిశంగు పక్క వేసుకొని పడుకున్నాను బంగారు పెట్టి అత్త, నా భార్య ఎంత గుణవంతరాలు అని చెప్పి గోపయ్య గారు ఆనందంగా పెరిగించి పొందుతున్నారు. ఆ ఆషాఢ మాసం శ్రావణ మాసం వచ్చింది, కొత్తగూడని కూడా అత్తగారికి వెళ్తున్నారు. లక్ష్మి తిరుపతమ్మ పుట్టింటే ఆట ఆడుతూ పాటలు పాడుతూ బంగారు సంతోషంగా ఉంది. మరవలేని మీ బోర్ నడమంత పేరంటాళ్ళు చూసామంటే ఏమిటి, మనతో పాటు తిరుగుతాము పెళ్లి జరిగిందా, అవును కదా, మరి అత్త ఇంటికి వెళ్ళావు, అవును పుట్టింటికి వచ్చావు, వచ్చాం పుట్టి అత్తవారింటికి వెళ్ళావు, అవును తిరిగి వస్తున్నావు, మళ్ళా పుట్టింటికి వచ్చావు, అవును కదా, తిరుగుతాము పంతమడి కళ్యాణం జరిగిన తర్వాత, అవును ఇంతవరకు పుట్టింటికి వెళ్ళారు, అత్త ఇంటికి వెళ్ళారు కదా, చాలా ఊరికవే చూడు అత్తవారి ఇంట్లో ఏముందే దానికి, తింటానికి తిండే ఉండటానికి ఇల్లా, అది జంగిల్ గొడ్డుని కాస్తారంట, అలాంటి కర్మని కాపురానికి వెళ్ళి అక్కడ కాపురం ఎలా చేస్తుందే చూడక్క, ఇదిగో అసలు తిరుపతమ్మ అక్కడికి వెళ్ళి కాపురం చేయాల్సిన అంత పనే ఉందే, అవసరమైతే గోపయ్యనే తన ఇంటికి ఇల్లు రకంగా తెచ్చుకోవచ్చు కదా,
సొంత మేనత్ కొడుకు కదా. అవును కదా, మరి అవును కదా, మనకెందు కానీ తిరుపతి బస్సు పక్కన మనకెందుకు లే అమ్మా. కళ్యాణమైన స్త్రీ పుట్టింట వండి రాదు కావున పుట్టింటిని శిశమున్న అత్తగాంటికెళ్ళా అని చెప్పి అలా లక్ష్మీ తిరుపతమ్మ వచ్చి అమ్మా అన్న తల్లి లక్ష్మి తిరుపతమ్మ శుక్రవారం అత్తగారింటికి వెళ్తాను కదా, ఏమండి కోట్లకు పరిగెత్తిన కొల్లా శివరామయ్య గారు ఎంత కలిగినవరైనా కానీ ఆడపిల్ల శుక్రవారం ఎవరు కూడా అత్తగారిని పంపించరు. నా కుమార్తె లక్ష్మి తిరుపతమ్మ శుక్రవారం అత్తగారింటికి వెళ్తానండి అని కొల్లా శివరామయ్య గారు ఆలోచిస్తున్నాడు. అయినా కుమార్తె పుట్టిన శుక్రవారం, పేరు పెడతా శుక్రవారం, మొక్కలు శుక్రవారం, కళ్యాణం శుక్రవారం, అంతా శుభంగా ఉన్నది. అలాగే పంపిస్తా అమ్మా తిరుపతమ్మ, మనకు శిరసపోతే అవకాశం ఎన్నో ఉన్నాయి, వాటిల్లో ఇక్కడ ఏమి కావాలో కొనుక్కోమంటున్నాడు కొల్లా శివరామయ్య గారు. నాన్నగారు తీసుకెళ్తే ఏమంటారు తెలుసు, నిన్నమ్మ నడదాక కట్టిపోయి తాకిన వారు పొలం ఇచ్చిన దండాలు తింటున్నారంటారు. అంటే ఎప్పటికైతే నాకు వద్దు అడిగారు కాబట్టి మీ దగ్గర నుంచి కొరుకు నిజమంటే నాన్నగారు పడ పుట్టింది పుట్టింది గంగి గోవు, దానికి తోడు కట్టా పెట్టిన గోవులు నాలుగు అన్నకు అత్తగారికి వెళ్తాను. భగవత్ లక్ష్మి తిరుపతమ్మ రత్నాల రంగం దేవి చంగిగో దగ్గరికి వెళ్ళి అమ్మా చంగిగోవా తిరుపతమ్మ త్వర పుట్టావు, నీవు తిరుపతమ్మ రెండు నేత్రములు, తిరుపతమ్మ ఎంత చెప్పినా కూడా వినకుండా కష్టాలకు అభ్రానికి వెళ్తుంది. అనిక పేదవారు కాగానే వారు తింటానికి తిండి లేదు, లేదు ఉండటానికి ఇల్లు లేదు, లేదు పండిన పప్పు లేదు, కట్టబిడి అమ్ముతున్నారు, జంగిడు రాస్తున్నారు. అక్కడ సచ్చుడు అక్క కట్టుందా కేటల వాడు పడిపోతుంది. లక్ష్మి తిరుపతమ్మ దగ్గరికి వచ్చి భక్తులు కావండి ఆడవారు సర్దగా నోయరాన్ని నోము నోసి పడ్డదాన్ని బట్టి రాయి ఒక చిరిగా చెడ్డ విధంగా ప్రణమత్తుగా నిన్ను పెంచుకున్నాం. నువ్వు ఎళ్ళబోయేది కష్టాలు కాపురము అత్తగారిని ఎలా ఉండాలి తెస్తా తల్లి అమ్మా లక్ష్మి అత్త మామల ముందు ముందుగా అత్తగారింటికి వెళ్తున్నావు, అత్తగారిని ఎలా ఉండాలో చూస్తా తల్లి అమ్మా లక్ష్మి అత్త మమ్మల్ని మాట చదాట రాదు, తోడి కోడలతో కొరి తగువలాట రాదు, బావ మరుదుల్ని కన్నా బిడ్డలు పడి చూడాలి, భర్తను 10 మందిలో పెరుగు పెట్టి పిలవరాదు, భర్తాకిలేదే కాలు బయట పెట్టరాదు, 10 మంది ఉండ సాట పక్క పక్కన నవ్వరాదు, స్త్రీకి నవ్వు 4 కింద అలచేటంట, ఇరిగింటికి వెళ్ళరాదు, పొరిగింటికి పోరాదు, ఇక్కడ మాట్లాడక అక్కడ మాట్లాడక చెప్పరాదు, ఉన్నది ఉన్న తగులు పెడుతుంది కొల్లవారు ఆడపడుతుంటారు. అమ్మా తిరుపతమ్మ ఇంట్లోంచి బయటికి బయట నుంచి ఇంట్లో వచ్చి గుమ్మాన్ని కాలుతో వినరాదు, గడప లక్ష్మీదేవి సమానం. అమ్మా తిరుపతి అమ్మ పుట్టినటి వారిని పదే పదే మెట్టింటి పొగడు రాదు, అది నేను మెట్టింటి నీ పుట్టింటి వారు చిన్నకుంటా అమ్మా తిరుపతమ్మ చుట్టూ బస్సుకో నటింటే గతగతమ్మ నడవరాదమ్మ
స్త్రీకి ఓర్పు కావాలి, నిదానం కావాలి, సహనం కావాలి. స్త్రీ దండ పైన కాలు పెడితే అది కాలు కింద పడ్డ గొడ్డు సింహ సభ రాదు. అలా శివ సభ నడుకదు. పుట్టిన వారికి అది పెట్టిన వారికి తెలుగు కూడా పుట్టిన కన్నీరు పెడుతుందరే. తిరుపతమ్మ పుట్టింటే చిన్న కంచమైనా కలిగింది కాదు, జ్ఞానతంకమే కోరు చేసుకుంది. తింటాకి తినలేదు, పుట్టడానికి వెళ్ళలేదు, పడిన పరుపు లేదు, కట్టెబిళ్ళు అమ్ముతున్నారు, ఎంగిరు రాస్తున్నారు, మూడు తింటే మూడు పస్తు. అలా తెలిసి తెలిసి మహాతల్లి కష్టాల కాపురానికి వెళ్తుందని అష్టాది వర్ణాల కన్నీరు పెడుతున్నారంట. తిరుపతి అంబిక అమ్మలారా కలారా, అదేంటి పాడేంటి చిరకెత్తలారా అమ్మా. ఆడపిల్ల కాబట్టిన తర్వాత అత్తగారింటికి వెళ్ళక తప్పదు కదమ్మా. పేరు పేరు పెద్దలకు చూపించి ఏ విధంగా చెప్తుంది అయ్యా మళ్ళీ వస్తానే చెప్పి ఎప్పుడైతే గురికాల పెట్టిందో ఎవరు చూసారయ్యా ఎవరు ఏడు కొనాలి వాడు చూసి బాలా తిరుపతి నీ తల్లిదండ్రులు తరగతులతో మరవనైతే మర్చారు. నవరాలు పుట్టి నీవు కూడా మిట్టబుజ్ చేయకుండా పాలపొంగలు పెట్టకుండా వెంకాయ కొట్టకుండా గోవిందాయని నిన్ను పిలవకుండా అత్తగారింటికి వెళ్తావా, ఇల్లు వెళ్తావు చూస్తా అని చెప్పి స్వామివారిని వెళ్ళి సిగ్నాలు పంపిస్తాను సిగబ్బా. అయ్యా ఇల్లు వేలంగా వెళ్ళాలి ఒకసారి ఉండలేసి అమ్మ తిరుపతమ్మ ఇవాళ శకునం ఏమి బాగాలేదు ఏ పని అనగా అమ్మా కన్న ప్రమతాలు అంటున్నారు. కాకపోతే గ్రామస్తులంతా కూడా ఏమంటారో తెలుసా అమ్మా, తిరుపతమ్మ కష్టాలు కాబట్టి దృష్టి లేక వెళ్ళి వచ్చిందంటారు. కరెంట్ ఉందరు పక్కన బిడ్డని కంటే రాత్రి కలలేదు అయ్యా అన్నారా ఈ పనికి ఏమైతే ఇస్తారు తీసుకెళ్ళి అత్తగారులుగా చూశారు స్వామి గారు. ఇన్ని సిగ్నాలు పంపించిన ఆకకుండా అత్తగారింటికి వెళ్తావా వీటిలో వెళ్తావు చూస్తా అని చెప్పి స్వామి Yeah.
Thank you.
జై రాజేంద్ర స్వామి జీ.